కోర్సు ప్రత్యేకత ఏంటంటే మారుతున్న ప్రతి తరానికి అనుగుణంగా మేము కూడా మారే వ్యవస్థ మాలో అంతర్లీనంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడున్నది ఆల్మోస్ట్ ప్రతి 5 సంవత్సరాల్లో ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ పిల్లల చాయిస్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ అన్నీ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మేము వాళ్ళతో పాటు మారకపోతే మరగడ సాధ్యం కాదు. కాబట్టి వీఆర్ చేంజింగ్ విత్ అవర్ స్టూడెంట్స్. అది ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా రూట్స్ కొలీజియం యొక్క విలువలను మోర్ ఆర్ లెస్ సేమ్ కోనేరు హంపి ప్రతిబింబిస్తుంది. కాబట్టి అంటే మా ఎథికల్ ప్రాక్టీసెస్ కానీ మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించడానికి మేము పడ్డ కష్టం కానీ అంటే 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ఈ స్థానాన్ని చేరుకోవడానికి చేసిన మా ప్రస్థానము, ఒడిదొడుకులు, కఠోర శ్రమ ఇవన్నీ కూడా ప్యారలల్గా హంపి కూడా షీ వెంట్ త్రూ ద సేమ్ ప్రాసెస్. తను కూడా 30 సంవత్సరాల క్రితము తన చెస్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఈరోజు వరల్డ్ ఛాంపియన్షిప్ లెవెల్లో ఉన్నదంటే కూడా అవన్నీ మోరల్లెస్ తన శ్రమ కానీ, డెడికేషన్ కానీ, ఫోకస్ కానీ, కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలంటాం మన తెలుగులో. అట్లాగే తను సాధించడానికి తన ఫ్యామిలీ లైఫ్ కానీ, తన చిన్నతనాన్ని కానీ అట్లా పోగొట్టుకుంటేనే తను ఈ స్థానానికి ఈరోజు వచ్చింది. అట్లాగే సిమిలర్గా రూట్స్ కూడా మేము ఈ స్థానానికి చేరుకోవడానికి అలాంటి ప్రస్థానం ఉంది. కాబట్టి నాకు ఆ పోలికలు, ఆ విలువలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఆమెను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ ప్రస్తుతానికి మేము కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాము. అంటే ఉన్న పిల్లలకే మేము ఒక ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత కొన్ని ఫారిన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. ఉన్నప్పుడు కోర్సులనే మరింత ఉన్నతంగా విద్యార్థులకు వంట వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా నాకు చాలా ప్రౌడ్గా ఉందండి రూట్స్తో అసోసియేట్ అవటం అన్నది. ఎందుకంటే 30 ఇయర్స్ నుండి అకాడమిక్ కెరీర్లో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా హార్డ్ వర్క్ పుట్టింగ్ చేసి ఉండాలి, చాలా సాక్రిఫైసెస్ చేశారు, అండ్ ఎంతో డిటర్మినేషన్ ఉండాలి సస్టైన్ అవ్వాలంటే ఈ ఫీల్డ్లో. సో అదేవిధంగా ఈరోజు నేను అసోసియేట్ అవటంతో డెఫినెట్గా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ బ్లిచ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ విన్ చేయడం జరిగింది. సో నా కెరీర్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ హ్యావింగ్ ఎ డాటర్, సో నేను ఎక్కడా కూడా నేను నా కెరీర్ని స్టాప్ చేయలేదు. అంటే ఐ టుక్ ఎ పాస్ బట్ నాట్ ఎ బ్రేక్. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ ప్లేయర్, ఆ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తా ముందుకెళ్తున్నాను. అండ్ సో డెఫినెట్గా ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇన్స్పైరింగ్గా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం సో మా అసోసియేషన్ వల్ల ఇంకా ఎంతోమంది అంటే ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ రెండు కూడా కంబైన్ చేసుకుని వాళ్ళు ఇంకా గ్రో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. యా ఐ థింక్ ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం జెండర్ బ్యారియర్ గురించి మాట్లాడుకోవాలని, బికాస్ ఉమెన్ ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ టు బీ ఎ ఉమెన్ అండ్ ఐ బిలీవ్ దట్ ఉమెన్ ఆర్ వెరీ గుడ్ అట్ మల్టీ టాస్కింగ్. ఇంకా ఒక్కొక్కసారి ఆలోచిస్తే మెన్ కన్నా ఉమెన్కి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని ఫీల్ అవుతాను కొన్ని ఫీల్డ్స్లో. సో ఐ థింక్ దేర్ షుడ్ బి ఆ క్వశ్చనే రాకూడదని నా ఉద్దేశం. సో బోత్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ.